రూపు చంపింది, రెడ్లు చంపారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే ఈ రాష్ట్రాన్ని 75 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు ఇప్పటికి పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్రంలో రెడ్లు 52 సంవత్సరాలు పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మన రాష్ట్రాన్ని 23 సంవత్సరాలు తమ వాళ్ళు పరిపాలించారు. అంటే వాళ్ళు సొక్కాలు మార్చుకున్నట్లుగా ఒకళ్ళనొకళ్ళు మార్చుకొని పరిపాలిస్తూ చివరికి చంపింది ఎవరిని? ఉమ్మడిగా మనల్నే, మనల్నే చంపారు. కానీ మనకి బుద్ధి లేక, మనకి బుద్ధి లేక వాళ్ళ వైపే చూస్తూ ఉంటాం. ఎందుకంటే చెంచాల్లాగా, ఎందుకంటే మనం చెంచా బతుకులకి అలవాటు పడిపోయి చెంచాల్లాగా వాళ్ళ వైపే మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకి మాత్రం మనం ఒకే విధానంలో ఉన్నామనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు వాళ్ళు వేరుగా కనపడతారేమో కానీ వాళ్ళకి మాత్రం మనం ఒకటిగానే కనపడుతున్నాం. మనల్ని ఏమైనా చేయొచ్చని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ మనల్ని చంపారు. కానీ దురదృష్టం ఏంటంటే మనల్ని చంపిన వాళ్ళనే మనం మోస్తున్నాము. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాము. తెలుగుదేశంలో మాదిగుళ్ళు ఉన్నారు, వైసీపీలో మాలలు ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడుకొని మనం మనకు మనమే మాట్లాడుకొని సిగ్గు శరం లేకుండా చీము నెత్తులు లేకుండా మనం బతుకుతున్నాం. కొంచెం మనం సిగ్గుపడాలి. ఈ కాంశీరామ్ గారు ఈ మాట సిగ్గుపడాలనే మాట విజయవాడలో 95లో చెప్పినారు. సిగ్గు నేర్చుకోండి, సిగ్గు నేర్చుకోండి, బహుజన సమాజం, బహుజన సమాజాన్ని సిగ్గు నేర్చుకోమని దాదాపుగా 30 ఏళ్ల క్రితమే చెప్పడం జరిగింది. అయినా మనం ఇంతవరకు సిగ్గు నేర్చుకోవాలా? ఒకళ్ళేమో అభివృద్ధి పేరుతోటి, మరొకళ్ళేమో సంక్షేమం పేరుతోటి మనల్ని ఎలా చూస్తున్నారో మీకు తెలుసు కదా. అభివృద్ధి పేరుతోటి ఒకళ్ళు మన పొలాలు లాక్కొని కూలీలు చేశారు. సంక్షేమం పేరుతోటి మనకి మన గొంతులో గరళం పోసి, అంటే విషాన్ని పోసి సోజ్యం చూస్తున్నారు. అయినా కానీ మనకు వాళ్ళే కనపడుతున్నారు. దురదృష్టం ఏంటంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు అన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నా కానీ మనం గమనించలేకపోతున్నాము. ఒకరు వాళ్ళు మనం ఎలా మోసం చేశారంటే, ఒక ఆయన మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు, మీకు గుర్తుందా? పెద్ద కొడుకుగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని అందరినీ చూసుకుంటానన్నాడు. ఏం చూసుకున్నాడు? ఆయన కులాన్ని ఆకాశంలో కూర్చోబెట్టి ఆస్తులన్నీ వాళ్ళకి అప్పచెప్పాడు. అది ఆయన చూసుకున్నది. ఇంకొక ఆయన ఏం చెప్పినాడు? మీ ఇంటి మేనమామను నేను అని చెప్పినాడు. ఇది గుర్తుందా మనకి? ఉందా? మేనమామను చేస్తానన్నాడు. సారీ, క్షమించాలి, ఇంకొక 2 నిమిషాలు. ఇంకొక మేనమామను చేస్తానన్నాడు. ఆయన మన మేనమామ? మనకి చీము నెత్తురు ఉంటే మనకు మేనమామ కాదనేది మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం పేరు మీద చిల్లర మన ముఖాన్ని వేసి శవాల మీద చిల్లరేస్తారు, మనకు తెలుసు కదా. శవాల మీద చిల్లరేస్తారు, ఆ రకంగా మన ముఖాన చిల్లరేసి మనల్ని మత్తులో ముంచి మన కుటుంబాల్ని ఏమవుతున్నాయో మనకు తెలియకుండా చిల్లర కోసం ఎదురు చూసేటట్టుగా చేస్తున్నారు సంక్షేమం పేరు మీద. ఇది మనకు అవసరమా కాదనేది మనం తెలుసుకోవాలి. ఇది కూడా ఆలోచించండి మీరు. ఇది మన మధ్య ఇలాంటి సమస్యలుంటే మనకి సిగ్గు లేకుండా ఉపకులాల విషయంలో మనం కొట్లాడుకుంటున్నాము. మనం ఎలా బహుజన సమాజాన్ని నిర్మిస్తాము? ఇదే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళితే కారంచేడు, చుండూరు నరమేధన జరిగినప్పుడు మనమంతా ఏకమయ్యాం. మనకు అప్పుడు ఉపకులాల సమస్య లేదు. మనం ఎస్టీల్ని కలుపుకున్నాం, ఎరుకల యానాదులను కలుపుకున్నాం, బీసీల్ని కలుపుకున్నాం, చాకళ్ళు, మంగళి, రకరకాల కులాలన్నింటినీ కలుపుకొని మనం పోరాటం చేశాం. ఆ పోరాటం ఫలితంగా భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుధాన్ని కూడా సంపాదించాం, అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఒకళ్ళొకడు నిందించుకుంటూ, ఒకళ్ళొకడు అనుమానించుకుంటూ, ఒకళ్ళొకడు పీతల్లాగా, పీతలు కనుక ఎదుగుతూ ఉంటే ఇంకొక పీత లాగుతూ ఉంటుంది. ఒక పీత పొట్టలో పైకెక్కితే ఇంకొక పీత లాగుతూ ఉంటుంది. ఆ రకంగా పీత మనస్తత్వంతో బతుకుతున్నాం మనం. మనం సిగ్గు నేర్చుకోవాలి. మన ఒంట్లో చీము నెత్తులుంటే ఉడికిపోవాలి ఈ విషయంలో. ఇది మనం ఉపకులాల విషయంలో, ఒక ఉపకులాలనే మనం సమీకరించుకోలేక, ఉపకులాలలో ఉన్న సమస్యలే మనం పరిష్కరించుకోలేకపోతే మన బహుజన సమాజాన్ని ఏ రకంగా నిర్మించుకోగలమో ఆలోచించండి. మనం బీసీల దగ్గరికి ఎలా వెళ్ళి ఏం చెప్తాం? ఎస్టీల్ని ఎలా కలుపుకుంటాం? అలాగే ముస్లింల్ని మనం ఏ రకంగా తోబుట్టువులుగా చూసుకుంటాం? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకొక సమస్య చెంచాలు అయిపోయింది. చెంచాల సమస్య, ఈ చెంచాలు కాంశీరామ్ గారు చెప్పారు, అనేక రకాలు ఉన్నారు చెంచాలు. ఈ చెంచాలు అధికారుల్లోనూ ఉంటారు,
రాజకీయ నాయకుల్లో ఉంటారు, కులాల్లో ఉంటారు, అందరిలో ఉంటారు. ఈ చెంచాలు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు అధికారంలో ఉన్న చెంచాల గురించి చెప్తా. ఎందుకంటే నేను అధికారిగా పనిచేశాను. వీళ్ళు ఈ అధికార చెంచాలు చాలా డేంజర్, రాజకీయ చెంచాల కంటే కూడా చాలా డేంజర్ అధికార చెంచాలు. నాకు ఈ జిల్లాలోనే ఒక పక్కన ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాను. ఒక ఆయన మంచి లాల్చి పైజమా కుర్తా వేసుకొని మంచి పెటీ కోట్ వేసుకొని ఆ కేంద్రంలో ఉన్న పెద్ద పెద్దలందరి దగ్గరికి పోయి ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించేసి అందరూ నీకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మోసం చేస్తుంటాడు. ఇది ఎంతమంది అధికారులో చేస్తుంటారు మీరు బాగా గుర్తించండి. మేము ఆ పని చేపిస్తాం ఈ పని చేపిస్తామని ఈ టైప్ చెంచాలు ఉంటారు. ఇంకొక ఆయన అన్ని పార్టీల్లోనూ చోటు దొరక్క ఎత్తుకొని చోటు దొరక్క ఒక హఠాత్తుగా ఒక పార్టీలో చేరి మంత్రి అయిపోయాడు. మంత్రి అయిపోయినాక చివరికి బహుజన సమాజానికి భవిష్యత్తు లేదని ప్రీచ్ చేస్తున్నాడు ఆయన. అతను అలాంటి చెంచాలు కొంతమంది. ఈ చెంచాలందరినీ దృష్టిలో పెట్టుకోండి. దయచేసి చెంచాలుగా మన చుట్టూ ఉంటారు కొంతమంది చెంచాలు. పొద్దున్న లెగిస్తే అంబేద్కరిస్టులుగా మాట్లాడతారు మనల్ని. వీళ్ళు ఏం చెప్తారంటే మేమంతా సిన్సియర్ అంబేద్కరిస్టులమి, మాకు అంబేద్కర్లో గురించి అన్ని తెలుసు ఇన్ని తెలుసు, అంబేద్కర్ గ్రంథాల గురించి చెప్తారు, ఆ గ్రంథాల్లో ఏ పేజీలో ఏ పేరాలో ఏ లైన్లో ఏముందో చెప్తారు. వాళ్ళు నిజమైన అంబేద్కరిస్టులు అని మనం అనుకుంటాం. మనలందరినీ గుండెకొత్తగా తీసుకెళ్ళి అధికార పార్టీలకి అమ్మేసుకుంటారు. ఈ అంబేద్కర్ చెంచాలను కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళను కూడా మనం ఒక కంట కనిపెట్టాలి. ఈ చెంచా బతుకులు ఈ కుల సమస్య మనం పరిష్కరించుకుంటే ఖచ్చితంగా మనలో ఉన్న చెంచాలను బయటికి తరమగలిగితే, వాళ్ళని ఒక కంట కనిపెడుతూ చూసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బహుజన సమాజాన్ని మనం నిర్మిస్తాం. బహుజన సమాజాన్ని నిర్మించేది భారతదేశంలో ఒక బిఎస్పి పార్టీ మాత్రమే. బహుజన సమాజ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఉపకులాల కోసం కాదు. అసలు మన బహుజన సమాజాన్ని అర్థం చేసుకున్నామో లేదో గుర్తుపెట్టుకోండి. బహుజన సమాజం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతర మైనారిటీ, ముస్లింలు, ఇతర మైనారిటీ, ఇది బహుజన సమాజం అంటే. అంతేగా నీ మాదిగా కాదు, మాలా కాదు, వీళ్ళ కోసం కాదు బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. బహుజన సమాజ్ పార్టీని పటిష్టం చేసుకోవటానికి ఈ గ్రూపు రెడీగా ఉండాలి అంతే. అంతేగాని వీళ్ళతోటే లేదా ఒక కులంతోటే మనం బహుజన సమాజాన్ని నిర్మించలేము. మనం అందరినీ కలుపుకోవాలి, అప్పుడే ఈ భారతదేశంలో అంబేద్కరిజం బతుకుతుంది. అంబేద్కరిజం బతకాలంటే బహుజన సమాజ్ పార్టీ బతకాలి, బహుజన సమాజ్ పార్టీ గెలవాలి. అప్పుడే అంబేద్కరిజం ఉంటుంది, ఈ రాజ్యాంగం ఉంటుంది, మనకి అధికారం ఉంటుంది, మనం బతకగలం. లేకపోతే బానిసలమే. అమెరికాలో బానిసలు అమ్ముకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఈ చెంచాలు మనల్ని బానిసలుగా అమ్ముకుంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భారత్. థ్యాంక్స్ సార్.